బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు చేగుంట తహసీల్దార్ కార్యాలయం ముందు రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు క్వింటాలకు 2500 మద్దతు ధర ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు సన్నాలు వేసుకోవాలని చెప్పి ఇప్పుడు సన్నలకు మద్దతు ధర ప్రకటించకపోవడంతో విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు వెంటనే 100,00,000 రుణమాఫీ చేయాలని, ఫసల్ బీమా అమలు చేయాలన్నారు. న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ రైతులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు భూపాల్, గోవింద్, బాలచందర్, రాజ్ గోపాల్, గణేష్, మోహన్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. దానికి చమరగీతం పాడే రోజులు దగ్గర పడినాయి కాబట్టి రైతులందరూ చైతన్యమై ఈ రోజు వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఇదే విధానం ఇంకా కొనసాగిస్తే రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాటం ప్రజల మద్దతు సాగిస్తామని ఈ సందర్భంగా మేము హామీ ఇస్తున్నాం. జై భారత్ మాతాకి జై. ఇవాళ రైతుల ఇబ్బందులను పక్కన పెట్టి వాళ్ళ రైతుల ఇబ్బందులను పక్కకు మళ్లిస్తూ మీరు పబ్బం కడుక్కుంటున్నారు. మీరు సరైనది కాదు. నీకు గుణపాఠం నేర్పడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కల్వకుంట్ల ఫ్యామిలీ వాళ్ళ వైఖరిని మార్చుకోకపోతే భూస్థాపితం చేయడానికి కూడా, గడీల పాలనను గద్దెను దించడానికి కూడా తెలంగాణ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారు. ఈ తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది, ప్రభుత్వాన్ని నిలదీస్తుంది. ఎక్కడికక్కడ కూడా అడ్డుకోవడానికి కూడా మేము వెనుకడుగేయం. ప్రజల పక్షం, రైతుల పక్షమే మా లక్ష్యం కాబట్టి ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ధర్నా ద్వారానైనా కేసీఆర్ కనువిప్పు కలగాలి, సన్నబడ్ల రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదేశాల మేరకు మరి అన్ని మండల కేంద్రాల్లో ధర్నా చేపట్టడం భాగంగా మరి ఇవాళ చేగుంట మండల కేంద్రంలో మరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. మరి రాష్ట్రంలో ధర్నాలు ఉండొద్దని చెప్పిన ముఖ్యమంత్రి నిన్న ధర్నా చేయించడం హాస్యాస్పదము. ధర్నా సభకును ఎత్తేసిన ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చోమని చెప్పడం మరింత విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో పాలన చేత కానటువంటి ముఖ్యమంత్రి వాళ్ళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు చాలా మరి విడ్డూరము. ధర్నాలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నాడా? మరి దేశంలో మరి మన దగ్గరనే ఉన్నాడు ముఖ్యమంత్రి, ఇలాంటి ముఖ్యమంత్రి. ప్రజలారా ఇప్పుడు కూడా ఇప్పటికైనా గమనించండి మరి ఎంత దయనీయ పాలన ఉందో మన రాష్ట్రంలో. మరి రైతులకు సన్న వడ్లు వేసుకోమని చెప్పిన ముఖ్యమంత్రి మరి సన్న వడ్లకు 2500 కనీసం మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఏమన్నా అంటే కేంద్రం మీద వేలెత్తి చూపెడుతుంది ఇవాళ కొత్తగా. మరి ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎక్కడ కూడా, ప్రపంచ చరిత్రలో కూడా రైతులకు ఒక బిల్లు లేదు. కేవలం భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోనే మరి బిల్లు పెట్టడం పార్లమెంట్ లో జరిగింది. ఇంతటి మంచి బిల్లు వ్యవసాయంలో మరి రైతులకు ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టడం జరిగింది. ఫసల్ బీమా అనేది అన్ని రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నది. మన రాష్ట్రంలో పంటకు సంబంధించిన బీమా అనేది కేంద్రం ప్రవేశపెడుతుందని మరి ముఖ్యమంత్రి ఇప్పటివరకు కూడా దాని మీద ఊసెత్తిన సంఘటన లేదు. మరి వాళ్ళు అన్ని పార్టీల నాయకులు నిన్న మొన్న ధర్నా చేశారు. మరి ఏ విషయంలోనైనా మీకు ఒక అవగాహన ఉందా? మరి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు?